అమెరికాలోని టెక్సాస్ గల్ఫ్ తీరానికి వేల సంఖ్యలో మెన్హడెన్ జాతికి చెందిన చేపలు కొట్టుకొచ్చాయి ఎండల కారణంగా సముద్ర ఉష్ణోగ్రతలు పెరిగి సరిపడా ఆక్సిజన్ అందక చేపలు మృతి చెందుతున్నాయని అధికారులు తెలిపారు నీళ్లు వేడెక్కితే అందులో ఆక్సిజన్ శాతం తగ్గిపోతుంది నీటి ఉష్ణోగ్రత డెబ్బై డిగ్రీల ఫారెన్ హీట్ కంటే ఎక్కువైతే మెన్హెడెన్ లాంటి చేపలు మనుగడ సాగించలేవని క్వింటానా బీచ్ కౌంటీ పార్కు అధికారులు వెల్లడించారు మెన్హెడెన్ జాతికి చెందిన చేపలు గుంపులు గుంపులుగా జీవనం సాగిస్తాయి ఒక్కో గుంపులో వందల కొద్ది చేపలు ఉంటాయి కెనడా తీరం నుంచి దక్షిణ అమెరికా వరకు ఇవి సంచరిస్తుంటాయి ఇవి సమూహాలుగా తిరగడం వల్లే ఏదైనా ఆపద వచ్చినప్పుడు వేల సంఖ్యలో చేపలు ఒకేసారి ప్రాణాలు కోల్పోతాయి తాజా ఘటన కూడా అదే కోవలోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు చేపలు మృతి చెందడం వల్ల తీరంలో ఎక్కువగా బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉందని ప్రజలు అక్కడికి వెళ్లవద్దని అధికారులు సూచించారు